అందరికీ నమస్కారం. రేపే ఉగాది, అలానే శ్రీ క్రోధినామ సంవత్సరం. అయితే రేపు ఉగాది, శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం. తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభం. అమావాస్య అయిన మరుసటి రోజు మంగళవారం ఉగాది. అంటే చాలా పవిత్రమైనటువంటిది. మనకు నూతన సంవత్సరం అనేది మంగళవారంతో కూడి వస్తున్నది. కాబట్టి ఈ మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మంగళవారంతో ఈ ఉగాది అనేది కలిసి రావటం చాలా విశేషం. ఈ సంవత్సరం అంతా కూడా మనకు డబ్బు బాగా కలిసి రావాలి, అదృష్టం పట్టాలి. జీవితంలో కష్టాలన్నిటివి లేకుండా ఉండాలి అంటే రేపు ఖచ్చితంగా ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి. దీపం అంటే ఎంత పవిత్రమైనటువంటిదో మనకందరికీ తెలిసిందే. ప్రతిరోజు అలానే ప్రతి పూజ, ప్రతి వ్రతం, ఎలాంటి శుభకార్యమైనా సరే ఖచ్చితంగా అక్కడ దీపం వెలగాల్సిందే. దీపం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. దీపంలో చాలా రకాలుగా ఉంటాయి. అయితే రేపు శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం కాబట్టి ఎవరైతే ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి సంవత్సరం అంతా కూడా డబ్బు బాగా కలిసి వస్తుంది. జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోయి ఇక మీ జాతకంపై మంచి ప్రభావం పడుతుంది. గ్రహాలన్నీ మీకు అనుకూలిస్తాయి. అంతేకాదు, ఈ దీపం అనేది మీ జీవితంలో కష్టాలు లేకుండా, సంవత్సరం అంతా కూడా మీ జాతకంలో చెడు ప్రభావాలు లేకుండా కాపాడుతుంది. సహజంగా దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఒక్కొక్క రకమైనటువంటి కష్టాన్ని తొలగించేస్తుంది. ఇక మనకు దీపాల విషయానికి వస్తే కామాక్షి దీపం అని, రాణగాకు దీపం అని, ఇలా జిల్లేడాకు దీపం అని చాలా రకాల దీపాలు ఉంటాయి. దీపాలలో మనం ఏ నూనె వేసి వెలిగిస్తున్నామో ఆ నూనె యొక్క ప్రభావం కూడా మా జాతకంపై పడుతుంది. అంటే ఏ నూనెతో వెలిగిస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతాయో కూడా తెలుసుకుందాం. ఒక్కొక్క రకమైనటువంటి నూనెను ఉపయోగిస్తూ దీపాన్ని వెలిగించడం వలన ఒక్కొక్క రకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఎంతటి కష్టాలున్నా ఇక ఈ సంవత్సరం మొత్తం ఎంతటి బాధలు కష్టాలు అనుభవించినా ఇక శ్రీ కోదినామ సంవత్సరంలో మాత్రం వాటన్నిటి నుండి విముక్తి పొంది జీవితంలో కష్టాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్న విధానంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ ఉగాది అనేది సృష్టి, మనకు సృష్టి ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుండే ఉగాది ప్రారంభం. అంటే ఉగాది అనేది మనకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఉగాది రోజున సృష్టిని ప్రారంభించినట్టు పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే తెలుగువారి నూతన సంవత్సరం అనేది ఉగాది. ఈ ఉగాది నుండే తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది నుండే మనకు మీ యొక్క వాతావరణంలో మార్పులు కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాము. ఉగాది అంటే పచ్చని చెట్లు, అప్పుడే చిగురిస్తున్న వేప పూత, మామిడికాయలు, అలానే ఈ యొక్క ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, అలానే తెలుగుతనాన్ని ఉట్టిపరిచే ఒక అద్భుతమైనటువంటి కళ. ఇక ఉగాది అంటే ఆడపడుచులు అంతా కూడా కొత్త తెల్లటి లేదా రంగురంగుల శుభప్రదమైనటువంటి వస్త్రాలను ధరించటం అని, ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఎలా ఉండబోతుందని పంచాంగ శ్రవణం కూడా చేయిస్తూ ఉంటాము. అంతేకాదు, ఉగాది అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా రంగురంగుల శుభప్రదమైనటువంటి దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఆడవాళ్ళంతా కూడా ఒక చేట చేరి కొత్త కుండలో ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు. షడ్రుచుల సమ్మేళమే ఉగాది పచ్చడ. ఈ ఉగాది అనేది పాల్గొన మాస చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటూ ఉంటాము. ఈ ఉగాది రోజున చేసే కొన్ని ప్రత్యేక పనులు అనేటివి సంవత్సరం మొత్తం పై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అయితే ఈ ఉగాది రోజున ఈ వెలిగించే దీపం అనేది ఖచ్చితంగా మన జాతకంలో ఉండే దరిద్ర జాతకులైనా సరే రాజయోగం పడుతుంది. అంటే రాజం ఏలగరి ఎంత గొప్ప యోగాన్ని పొందుతారు. అంతేకాదు, ఎంతటి దరిద్రమైనటువంటి జాతకులైనా రాజయోగం పట్టి వారి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. వారు ఇదివరకు ఏ పనులు చేసినా కలిసి రాకపోయినా సరే ఈ ఉగాది రోజు ఈ దీపాన్ని భక్తి శ్రద్ధతో నియమనిష్టలతో వెలిగించడం వల్ల వారి అన్ని పనుల్లో కూడా వారికి విజయం అనేది కలుగుతుంది. అంతేకాదు, మన కష్ట నష్టాలు కూడా తొలగిపోతాయి. ఇక మన జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. ఇక మన దరిద్ర బాధలు కూడా తొలగించుకునే శ్రీ కోదినామ సంవత్సరం అంతా కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా
మనం ఉగాది రోజున సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఈ మామిడి తోరణాలను మనం ఉగాది రోజు గుమ్మానికి కట్టుకోవడం వల్ల అంత వాతావరణం అంతా కనిపించడమే కాదు, మన ఇంటికి ఒక తెలియని లక్ష్మి కల వస్తుంది. చూడడానికి కూడా పచ్చని తోరణాలతో అందంగా గుమ్మం కనిపిస్తుంది. గుమ్మం ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి వస్తుంది. అలానే ఈ ఉగాది రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇంటి బయట రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దుతూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవికి రంగవల్లులు అనేటివి చాలా ఇష్టం, ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఇక అంతేకాదు, లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలను కూడా చేస్తూ ఉంటాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది ముగ్గు. ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఉగాది రోజున తప్పనిసరిగా ఇంటి బయట ముగ్గును వేయాలి. ఇక సింహద్వారానికి మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలి. అంతేకాదు, ఉగాది అంటే ప్రకృతిలో వచ్చే ఒక అందమైనటువంటి మార్పు. మన తెలుగు నామ సంవత్సరం పేరు శ్రీ క్రోధీ నామ సంవత్సరం. ఈ క్రోధీ నామ సంవత్సరం అనేది మన జీవితంలో అంటే మనకు ఒక సంవత్సరం ప్రారంభం అవుతుంది అంటే ఆ సంవత్సరంలో చాలా రకాల ప్రత్యేకతలు ఉండాలి, అప్పుడే దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అలానే ఉగాది కూడా, ఉగాది రోజున చాలా రకాల ప్రత్యేకతను మనం చూస్తూ ఉంటాము. ఉగాది పచ్చడ అనేది కేవలం ఉగాది రోజు మాత్రమే చేస్తూ ఉంటాము. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఉగాది, సంవత్సరానికి ఒకసారి చేసే ఉగాది పచ్చడికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాదు, ప్రకృతిలో కూడా ఒక అందమైన మార్పును గమనిస్తాము. అప్పుడే చిగురిస్తున్న వేపపూత, మామిడికాయలు, ఇంకా కోకిల రాగాలు, పచ్చని ప్రకృతి ప్రహ్లాదకరమైనటువంటి అద్భుతాలను సృష్టించేలా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, మన మనసు కూడా చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అదే విధానంగా ఈ యొక్క ఉగాది రోజున ఆడవాళ్ళు ఖచ్చితంగా చేతులకి గాజులను ధరించాలి. అలానే 6 అడుగుల చీరను కట్టుకోవాలి. ప్రతినిత్యము కుదరకపోయినా మన తెలుగు సంవత్సరాది ప్రారంభం రోజునైనా మనం ఇలా మన సాంప్రదాయాలను మర్చిపోతున్న సాంప్రదాయాలను గుర్తు చేయడం వల్ల భారతదేశంలో ప్రాముఖ్యత అంటే మన భారతీయులు గౌరవాన్ని పెంచుకోవడానికి, అదే విధానంగా మన భారతీయ సాంస్కృతి కాపాడుకోవడానికి ఇలాంటి పండుగ రోజులలోనైనా సరే ఖచ్చితంగా ఉతికిన శుభ్రమైన లేదా నూతన వస్త్రాలను ధరించడానికి ప్రయత్నం చేయండి. పెళ్ళైన స్త్రీలైతే ఖచ్చితంగా చీరలు కట్టుకోవాలి. అలా కట్టుకొని చేతి నిండా ఎరుపు రంగు లేదా పసుపు రంగు గాజులను ధరించి లక్ష్మీదేవి పూజలు చేయాలి. అలానే ఈ ఉగాది రోజున స్నానం చేసే నీటిలో కొన్ని గులాబీలు రేకులను గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయాలి. అలా చేయడం వలన సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. మనకు పట్టిన నరదృష్టి, నరఘోష, చెడుచక్కుల ప్రభావం అనేది తొలగిపోతుంది. అలానే ఉగాది రోజున ఆవుకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి. అంటే ఆవు అంటే కోటి దేవుళ్ళతో సమానం. ఒక ఆవులోనే కోటి దేవుళ్ళు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవితో సమానంగా భావించే ఆవు లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి జాతకంలో దోషాలు తొలగించుకొని విద్యా బుద్ధి ఉద్యోగ వ్యాపార విజయాన్ని పొందడానికి ఉగాది రోజున గోసేవ చేయాలి. గోసేవ చేసిన వారికి ఎప్పటికీ కూడా పేదరికం రాదు అని పురాణాల్లో చెబుతున్నాయి. అయితే ఉగాది రోజున గోమాతకి ఏదైనా ఆహారం పెట్టినా గోమాతను నీటితో శుభ్రంగా కడిగి నుదుట్టిన కుంకుమ పెట్టి పాదాలని నమస్కరించుకొని గోమాతకి పాలకూర, బెండకాయలు, టమాటోలు లేదా బెల్లము, అలానే గోధుమ పిండి లేదా వరి పిండి బెల్లం కలిపి ముద్దలాగా చేసి ఆ ముద్దను మీరు ఆవుకు తినిపిస్తే గనక సంవత్సరం అంతా కూడా మీకు కోటి దేవుళ్ళ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక ఉగాది నుండి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి గుమ్మానికి లక్ష్మీప్రదమైనటువంటి ఈ వస్తువులను కడితే గనక లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరం మొత్తం కూడా మీ ఇంటిపైన ఉంటుంది. అలానే ఉగాది రోజు ఇంటి సింహద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున లోపల వైపున రాగి చెంబును పెట్టి అందులో నీరును పోసి ఎర్రని అలానే పసుపు రంగు పుష్పాలను వేసి కొద్దిగా పచ్చ కర్పూరం 1 రూపాయి కాయన్ వేయటం వల్ల సంవత్సరం అంతా కూడా డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. అంతేకాదు, జీవితంలో కష్టాలు, ఆర్థిక సమస్యలు ఉండవు.
కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, మరికొంతమంది ఎంత కష్టపడినా రూపాయి కూడా సంపాదించలేరు. అంటే అవసరానికి అత్యవసరానికి డబ్బు కూడా ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆరోగ్యంగా ధనవంతులుగా మనం జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలు, ఈ యొక్క నియమనిష్టలు పాటించాలి. అలానే ఉగాది రోజున మనకు సంవత్సరం ప్రారంభం, అలానే మంగళవారంతో అమావాస్య అయిన మరుసటి రోజుతో కలిసి వస్తుంది. కాబట్టి ఈ ఉగాది రోజున గోర్లు కట్ చేసుకోవడం కానీ, జుట్టు కట్ చేసుకోవడం కానీ చేయకూడదు. అలానే నూనె ప్యాకెట్ని ఇంట్లోకి తేయకూడదు, నల్ల నువ్వులను ఇంట్లోకి తేయకూడదు. అలాగే ఇనుప వస్తువులు ఏవి ఇంట్లోకి తేవద్దు, అంటే ఎలక్ట్రిక్ వస్తువులు కూడా ఇంట్లోకి తేయకూడదు. ఫ్రిడ్జ్ టీవీ కొనాలనుకునే వారు కొనుక్కోవచ్చు, కానీ మేకులు అలాగే ఇనుప వస్తువుల్లో లోహపు ఏవైనా ఇనుప వస్తువులు ఉంటాయి కదా, వాటిని ఇంటికి తీసుకురావద్దు. అవి శనీశ్వరుడికి సంబంధించినవి. అలాంటి వస్తువులు ఇంట్లోకి వస్తే సంవత్సరం అంతా కూడా శని బాధలతో చాలా రకాల కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు ఉగాది రోజున కొత్త కుండను, ఉప్పు, నవధాన్యాలు ఆంజనేయ స్వామికి సమర్పించవచ్చు. ఉగాది రోజున నవధాన్యాలు ఆంజనేయ స్వామికి లేదా ఎక్కడైనా మన నవగ్రహాల దగ్గర ఈ నవధాన్యాలను సమర్పిస్తే ఇక మనకు సంవత్సరం అంతా పట్టి పీడించే మొత్తం చెడుపీడ అంతా తొలగిపోయి ఉగాది నుంచి శ్రీ కోదిరామ సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి వస్తుంది, అదృష్టం పడుతుంది. ఇంట్లోకి కొత్త కుండను తెచ్చుకోవచ్చు. ఆడవాళ్ళు ఎర్రని గాజులను ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. చిట్టి గాజులు కొని లక్ష్మీదేవికి సమర్పిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఇక అదేవిధంగా క్రోధి నామ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి అంటే గనక దాన ధర్మాలు చేయాలి. ఉగాది రోజున ఎవరైనా సరే దాన ధర్మాలు చేస్తే సంవత్సరం అంతా కూడా వారికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి డబ్బుకు లోటు లేకుండా జీవించగలుగుతారు. అలానే ఈ ఉగాది రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు ఉండకూడదు. చాలా శుభప్రదమైనటువంటిది, తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది రోజున మాంసాహారాన్ని ఇంట్లో ఉండకూడదు. పొట్లకాయను కూడా ఇంట్లో ఉండకూడదు. ముల్లంగి కూరను ఇంట్లో ఉండకూడదు. కాదని వీటిని వండితే గనక వారికి దరిద్రం పట్టి సంవత్సరం అంతా కూడా కష్ట కష్టాలను పడవలసి ఉంటుంది. ఇక అందుకే మాంసాహారాన్ని ఇంట్లో ఉండకూడదు. ఈ ఉగాది రోజున ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లే. కాబట్టి ఉగాది రోజున ఉప్పుని ఇంట్లోకి కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక అదేవిధంగా పచ్చకర్పూరాన్ని కొని ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. ఉగాది రోజున ఏవైనా నూతన ప్రారంభాలు చేయవచ్చు. అంటే బ్రహ్మదేవుడు ఉగాది రోజునే సృష్టిని మళ్ళీ సృష్టించాడు కాబట్టి ఈ యొక్క సృష్టి ఈ విధంగా నడుస్తుంది. కాబట్టి అంటే మనం కూడా నూతన సంవత్సరంలో ఏదైనా ఒక షాప్ ఓపెన్ చేయాలని, ఏదైనా నూతన కార్యక్రమాలు చేయాలని గృహప్రవేశం చేసేవారు కూడా ఈ యొక్క ఉగాది రోజున చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా జీవితంలో ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాము అంటే అందులో బాగా కలిసి రావాలి, మంచి విజయాన్ని పొందాలి అనుకుంటాము. ఇక కొత్తగా మనం ఒక షాపు ప్రారంభించాలి అంటే ఉగాది రోజున పాలు పొంగించి దీపాన్ని వెలిగించి ప్రారంభిస్తూ ఉంటాము. ఇక ఉగాది రోజున అదేవిధంగా మామిడి తోరణాలు కట్టి వ్యాపార స్థలముల దగ్గర అక్కడ పాలను పొంగించి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తిని నమస్కరించుకోవాలి. ఈ వ్యాపారం బాగా సాగాలి అని వేడుకోవాలి. నూతన వాహనాలు కొనాలి అన్న కూడా ఉగాది రోజు కొనవచ్చు. ఇలా నూతన పనులను ప్రారంభించవచ్చు. ఉగాది రోజున ఏ నూతన పని ప్రారంభించినా అది మంచి విజయం అవుతుందని, సక్సెస్ఫుల్గా సాగుతుంది అని మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఉగాది రోజున నూతన పనులు ప్రారంభించవచ్చు. ఇక ఉగాది రోజున మరి ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించడం వలన బాగా కలిసి వస్తుంది, సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యవంతులు అవుతారు, గంటలోనే దరిద్రం తొలగిపోయి ఒక మంచి సింప్టమ్స్ అనేది వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారంతో మనకు ఉగాది కలిసి వస్తుంది. అమావాస్య అయిన మరుసటి రోజు ఉగాది కలిసి వస్తుంది. సూర్యోదయానికంటే ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి శుభ్రంగా శుచిగా స్నానం ఆచరించి శుభ్రమైనటువంటి ఉతికిన నీట్గా ఉండే పట్టుబట్టలు కానీ లేదా కొత్త నూతన వస్త్రాలను కానీ ధరించాలి. నల్లటి రంగు దుస్తువులను నీలిరంగు దుస్తువులను
తప్ప మిగతా ఏ రంగు దుస్తులనైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత శుభ్రమైనటువంటి దుస్తులు ధరించి పూజా గదిని శుభ్రం చేసి పూజా గదిలో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి కర్పూర హారతినిచ్చి ఇక దీపం అనేది ఆకుపైన వెలిగించాలి. ఒక మంచి తమలపాకును తీసుకోవాలి, అంటే చినిగిన మచ్చలు పడిన తమలపాకు కాకుండా పరిశుభ్రమైనటువంటి మచ్చలేని లేకుండా చినిగకుండా ఉండే ఒక శుభ్రమైనటువంటి తమలపాకును తీసుకోండి. తమలపాకు అంటే లక్ష్మీదేవితో పాటు పార్వతీదేవికి అలానే సరస్వతి మాతకి కూడా చాలా ఇష్టం. తమలపాకుని ప్రతి పూజలో పరిహారాల్లో ఉపయోగిస్తూ ఉంటాము. తమలపాకు లేకుండా ఎలాంటి వ్రతం కూడా చేయలేము. ఎంత పెద్ద శుభకార్యమైనా ఖచ్చితంగా అక్కడ తమలపాకు ఉండాల్సిందే. తమలపాకు దైవాన్వికమైనటువంటిది. వెంకటేశ్వర స్వామి వారికి కూడా తమలపాకులోనే నైవేద్యాన్ని పెడతారు. తమలపాకు దీపం అనేది ఆర్థిక కష్టాల నుండి బయటకు తెస్తుంది. ఆర్థికంగా ఎక్కువ ఎదగడానికి, జీవితంలో ఎదగడానికి, కష్టాల నుంచి బయటపడడానికి తమలపాకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ తమలపాకును మనం లక్ష్మీవ్రతమైనటువంటిగా భావిస్తూ ఉంటాము. ఇక ఈ తమలపాకును తీసుకొని మనం పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి రెండు మట్టి ప్రమిదలను తీసుకోవాలి. ఒకదానిపై ఒకటి మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేదా నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె, లేదా విప్ప నూనె ఉంటే మరీ అద్భుత విశేషం ఫలితం కలుగుతుంది. ఒక్క దీపాన్నే అయినా విప్ప నూనెతో వెలిగిస్తే కోటి దీపాలు మీరు వెలిగించుకున్నంత పుణ్యం కలుగుతుంది. విప్ప నూనె అంతటి శక్తివంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి కూడా. కాబట్టి విప్ప నూనెను మనం పోయాలి ఒకవేళ ఉంటే, లేదంటే మీ దగ్గర ఏమై నూనెలో అందుబాటులో లేకపోయినా నిత్యం దీపారాధనకు వాడే నూనెను పోసి దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో పచ్చ కర్పూరాన్ని వేయండి. అలా వేయటం వల్ల మీ కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి, సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో డబ్బుకి కానీ ఇక ఇతర ఆర్థిక కష్టాలు రావు, డబ్బుకు లోటు ఉండదు. ఐశ్వర్యం అనేది మీ వెంటే ఉంటుంది. గంటల్లోనే దరిద్రం అంతా తొలగిపోతుంది, మంచి సింప్టమ్స్ అనేటివి వస్తాయి. అలానే ఇదే విధంగా తమలపాకు దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించినా, ఈశాన్య దిక్కు వెలిగించినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఉత్తర దిక్కు లక్ష్మీదేవి లే కుబేరుల స్వామి యొక్క అనుగ్రహం, లక్ష్మీ కుబేర స్వామి యొక్క అని చెప్పుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కుకి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఉత్తర దిక్కు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉత్తర దిక్కు ఖాళీగా ఉన్నా సరే బరువైన వస్తువులు, ఇనుప వస్తువులు పెట్టకూడదు. ఇక అంతేకాదు, ఈశాన్యం దిక్కు, ఈశాన్యం దిక్కు అంటే లక్ష్మీదేవి గణపతి కుబేరస్వామికి ముగ్గురికి ఇష్టమైనటువంటిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కు కుబేరుడు కూడా గొప్ప ప్రత్యేక స్థానం ఉంటుంది. కాబట్టి ఈశాన్య దిక్కున కూడా ఈ యొక్క తమలపాకు దీపాన్ని వెలిగించినా మంచి ఫలితం అనేది వస్తుంది. ఇక శ్రీ కోదీనామ సంవత్సరం ప్రారంభం ఎంతో శక్తివంతమైనటువంటి దీపాన్ని ఇప్పుడు వెలిగించి నీ అదృష్టాన్ని మీరే మార్చుకోండి. అంటే మీ దశ అనేది తొలగుతుంది, దరిద్రం అనేది తొలగిపోతుంది. ఇక మీ ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ఏ లోటు ఉండదు. డబ్బు అనేది సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా తెచ్చుకుంటాయి. ధనధాన్యాలకి, సిరి సంపదలకి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో ఈ సంవత్సరం అంతా ఆనందంగా జీవిస్తారు. తెలుసుకున్నారు కదా, రేపు ఉగాది రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి